డాక్టర్ గారు ప్రతి గురువారం సాయంత్రం ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు నియో జెనెటిక్ హోమియోపతి యూట్యూబ్ ఛానల్లో లైవ్ లో మీ సందేహాలకు సమాధానాలు ఇస్తారు నమస్తే అండి నా పేరు డాక్టర్ అజా ఎండి హోమియోపతి ఈ రోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకునే మెయిన్ టాపిక్ ఏంటంటే హోమియోపతి ఎటువంటి దీర్ఘకాలిక వ్యాధులకి ట్రీట్మెంట్ ఉంది హోమియోపతిలో స్కోప్ అండ్ లిమిటేషన్స్ ఆఫ్ హోమియోపతి ఇన్ ట్రీటింగ్ క్రానిక్ అక్యూట్ అండ్ క్రానిక్ డిజార్డర్స్ సో ఈ దీర్ఘకాలిక వ్యాధుల్లో ఏంటంటే మెయిన్గా మనం ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ సోరియాసిస్ కానీ థైరాయిడ్ కానీ హార్మోన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ పీసీఓడిస్ కానీ డయాబెటీస్ కానీ అలర్జిక్ రిలేటెడ్ డిజార్డర్స్ కానీ ఏదైనా ఆటోమ్యూన్ డిజార్డర్స్ కానీ లేదంటే హెచ్ఏవీ ఎయిడ్స్ లాంటి బాగా దీర్ఘకాలిక వ్యాధులు కానీ లేదంటే హెపటైటిస్ కానీ హెచ్బిఎస్ఏజీ పేషెంట్స్ కానీ లేదంటే లివర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ జీర్ణకోశ సంబంధిత వ్యాధులు కానీ అంటే జనరల్గా ఎంట్రల్ గ్యాస్ట్రైటిస్ లేదంటే అల్సర్స్ లాంటివి ఏమైనా ఉన్నా కానీ లేదంటే అల్సరేటివ్ క్వాలిటీస్ లేదంటే ఐబిఎస్ ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అంటే అబవ్ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ ఇయర్స్లో జనరల్గా ఇరిటబుల్ పోవాల్సి సిండ్రోమ్ అనేది చాలా ఫ్రీక్వెంట్గా ఉంటుంది అంటే మోషన్ సరిగ్గా అవకపోవటం విరోచనం సరిగ్గా అవ్వటం సో త రోజుల తరబడి వాళ్ళకి విరోచన అవ్వట్లేదని అంటే కడుపులో నొప్పితో బాధపడుతూ ఉంటారు సో ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అంటే ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ ఇయర్స్ అబవ్ ఏజ్లో ఉన్న వాళ్ళకు రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ లేదంటే ఇన్ఫెటిలిటీ ప్రాబ్లమ్స్ అంటే సంతానం సమస్యలు కానీ అంటే వెదర్ ఇట్ ఈస్ మేల్ ఆర్ ఫిమేల్ అంటే జనరల్గా మేల్ ఇన్ఫెర్టిలిటీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అంటే జనరల్గా సిమెన్ కౌంట్ తగ్గిపోవడం కానీ లేదంటే మోటిలిటీ కౌంట్స్ తగ్గిపోవడం కానీ లేదంటే వారికోసిల్ రిలేటెడ్ అంటే టెస్టిస్లో వారికోసిల్ డెవలప్ అయ్యి దానివల్ల ఈ సిమెన్ సిమెన్ అనాలిసిస్లో జనరల్గా ఈ యాక్టివ్ మోటిలిటీ కౌంట్స్ అవి తగ్గిపోవడం కానీ ఆల్గోస్పర్మియా ఎజోస్పర్మియా లాంటి పేషెంట్స్ కానీ అదే ఫిమేల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్లో పీసీఓడిస్ నల్సర్ సమస్యల్లో కానీ సో ఇట్లాంటి రకరకాల హార్మోన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్లో కానీ లేదంటే టెస్టోస్టిరన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ టెస్టోస్టిరన్లో జనరల్గా ఈ యుక్త వయస్సులో కానీ లేదంటే మిడిల్ ఏజ్ పీపుల్లో కానీ ఈ అంగస్తంభం రిలేటెడ్ అంగస్తం సమస్యలు అంటే జనరల్గా ఇరక్షన్ ప్రాబ్లమ్స్తో బాధపడే వాళ్ళల్లో కానీ లేదంటే శ్రీఘ్ర శ్రీఘ్రస్కలం అంటూ ఉంటారు జనరల్ ప్రీ మెచ్యూరి సో జనరల్గా ఇట్లాంటి సమస్యలు కానీ లేదంటే ఒబేసిటీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అంటే ఊబకాయం ఊబకాయం వల్ల వచ్చే సమస్యలు అంటే అధిక రక్తపోటు కానీ లేదంటే అధిక చక్కెర వ్యాధి అంటే మధుమేహం జనరగా అన్కంట్రోల్ డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్ అంటూ ఉంటాం ఒబేసిటీలో జనరగా ఈ డయాబెటీస్లో కూడా జనరల్గా ఫాస్టింగ్ షుగర్ లెవెల్స్ కానీ పోషల్ షుగర్ లెవెల్స్ కానీ జనరల్గా టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అబవ్ ఉండే ఇండివిజువల్స్లో కానీ సో అధిక రక్తపోటు అంటే జనరల్గా ఈ అన్కంట్రోల్ హైపర్ టెన్షన్ వన్ ఫిఫ్టీ బై హండ్రెడ్ వన్ ఫిఫ్టీ బై నైంటీ వన్ ఫార్టీ బై నైంటీ ఇండివిజువల్స్లో కానీ జనరగా డాస్టోలిక్ ప్రెషర్ అంటే కొంతమందిలో నైంటీ హండ్రెడ్ ఉంటుంది సో ఇటువంటి వాళ్ళు రీనల్ హైపర్ టెన్షన్ అంటూ ఉంటాం ఆ ఎఫెక్ట్ అనేది కిడ్నీ మీద మూత్రపిండాల మీద దీర్ఘకాలికంగా ఈ బీపీ అనేది అన్కంట్రోల్డ్గా ఉన్నప్పుడు అది కొంతమంది గుండె సమస్యలు రావటం లేదంటే మీ కిడ్నీ సమస్యలు రావటం మూత్రపిండాల సమస్యలు రావటం క్రియాటినిన్ లెవెల్స్ అవి పెరగడం బ్లడ్ యూరియా లెవెల్స్ అవి పెరగటం కాళ్ళు వాళ్ళవి రావటం కానీ లేదంటే కొంతమంది నాన్ హీలింగ్ అల్సర్స్ అంటే కొంతమంది ఇండివిడువల్స్లో కాళ్ళ మీద అరికాళ్ళ మీద పుండ్లు పట్టడం వాటికి ఏదో డ్రెస్సింగ్లు చేసుకోవటం లేదంటే రకరకాల హార్మోన్ రకరకాల ట్రీట్మెంట్స్ రకరకాల యాంటీబయాటిక్స్ అవి కావటం రకరకాల డాక్టర్స్ దగ్గరికి వెళ్ళటం ఏదో అలా తిరుగుతూ ఉంటారు సో ఇట్లా నాన్ హీలింగ్ అల్సర్స్లో కానీ సో ఇట్లాంటి ఎటువంటి దీర్ఘకాలిక సమస్య అయినా అది మనకి ఎర్లీ స్టేజెస్లోనే ప్రాపర్ ఛానల్గా ప్రాపర్ క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి ప్రాపర్ హోమియోపతి డాక్టర్ ఎగ్జాక్ట్గా ఎక్స్పీరియన్స్డ్ హోమియోపతి డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు ప్రాపర్గా బాడీ యొక్క ఏదైతే వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోయి ఉంటుందో ఆ బాడీ ఒక కాన్స్టిట్యూషన్ తత్వాన్ని బట్టి బాడీ కాన్స్టిట్యూషనల్ లెవెల్ బట్టి ఆ ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేయగలిగితే డిసీజ్ ఫైటింగ్ కెపాసిటీ ఆఫ్ ద ఇండివిడ్యువల్ మనం ఇంప్రూవ్ చేయగలిగితే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం అది ఎటువంటి దీర్ఘకాలిక వ్యాధి అయినా ఎటువంటి ఆహార నియమాలు ఎటువంటి పచ్చాలు లేకుండానే విత్ ఇన్ పీరియడ్ ఆఫ్ టైం మనం అది ఎటువంటి దీర్ఘకాలిక అదైనా తగ్గించుకోవడానికి అయితే హోమియోపతిలో హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అండ్ ఎఫికసీ సేఫ్ అండ్ క్వాలిటీ అష్యూర్డ్ ట్రీట్మెంట్ అంటే ద బెస్ట్ ట్రీట్మెంట్ నేను ఇవ్వగలనని నేను మన వ్యూవర్స్ కానీ మన సబ్స్క్రైబర్స్ కానీ ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నాను